నమస్తే జనసేన అభిమానులకి జనసేన పార్టీ కార్యకర్తలందరికీ కూడా నమస్కారాలు అయితే ఈ రోజుల మీతో మరొకసారి మీ ముందుగా వచ్చేటువంటి ప్రయత్నం చేయడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారి పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి కొన్ని ప్రజా ఆమోదదాయకమైనటువంటి ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని చెప్పినటువంటి కొన్ని ప్రీ మేనిఫెస్టో అంశాల్లో ముఖ్యమైనటువంటి అంశం ఇవాళ చర్చనీయమైనటువంటి అంశం ప్రతిపక్షాల నుంచి గాని పాలకపక్షాల నుంచి గాని ఏ విధమైనటువంటి ఆధారాలు లేనటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలకు నోచుకున్నటువంటి అంశం అర్హులైనటువంటి పేదలందరికీ కూడా దాన్ని ఇంకా ఎలాబొరేట్ చేసి మన మేనిఫెస్టో టీం గాని లేకపోతే మన పొలిటికల్ అఫైర్స్ కమిటీ కానీ ఇంకెవరో కూడా దాన్ని ఎలాబొరేట్ చేసి చెప్పలే పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అంశం ఏంటంటే అర్హులైనటువంటి పేదలందరికీ కూడా రేషన్ షాపులకు వెళ్లి వాళ్ళు ప్రభుత్వం నిర్దేశించినటువంటి కొన్ని ఫెయిర్ ప్రైస్ షాప్స్ కు వెళ్లి కొనుక్కునేటువంటి అంశం కాకుండా నెల నెల 2500 నుంచి 3500 రూపాయలు విభిన్నమైన విధానాలని దృష్టిలో పెట్టుకుని నేరుగా డబ్బులు తమ ఖాతాల్లోకి చేరేటువంటి విధంగా తమకు నచ్చినటువంటి క్వాలిటీ అన్నం తమకు నచ్చినటువంటి క్వాలిటీ షుగర్ నచ్చినటువంటి కిరోసిన్ గాని ఇతర ఇతర వీట్ గాని రకరకాలన్నీ కూడా కొనుక్కునేటువంటి వెసులుబాటు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మనం చూసినాం. దాని గురించి వాళ్ళ పాలక పక్షాలు చేసేటువంటి ప్రధానమైన విమర్శ ఏంటంటే 2500 నుంచి 3500 రూపాయలు గనక 1,44,00,000 పైసలు కొన్నటువంటి తెల్ల రేషన్ కార్డు దారులకే ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం మీద పడేటువంటి భారం 36,000 నుంచి 40,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం. పవన్ కళ్యాణ్ గారు సీఎం అయితే డబ్బులు అన్ని తీసుకొస్తారు. ఇలాగ ప్రజలను ఆకర్షించడం కోసం ఇటువంటి పథకాలను ఏ రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తారని పలు డిబేట్లలో ప్రస్తావించడం నేను చూసినా. ఇవాళ అందరికి అర్థమయ్యేటువంటి భాషలో మనం మాట్లాడుకుందాం. పెద్ద పెద్ద నెంబర్స్ జార్గన్స్ చెప్పడం కాకుండా ఇది సామాన్యుడికి ఒక కామన్ కార్యకర్తకి అర్థమయ్యేటువంటి ప్రయత్నం తీసుకొని దాన్ని డీకోడ్ చేసి సింప్లిఫై చేసి చెప్పే ప్రయత్నం చేస్తా. ఎవరు అధికారంలోకి వచ్చినా ఉదాహరణకు 1982-83 దశకంలో మొట్టమొదటిసారి పీడీఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ పాలసీని ఎన్టీ రామారావు గారు వేగవంతంగా పరిగెట్టించేటువంటి ప్రయత్నం చేశారు. కిలో 2 రూపాయల బియ్యం పథకాన్ని ఆయన ప్రవేశపెట్టడం ద్వారా ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏదైతే మన పాలసీ పీడీఎస్ పాలసీ 1939 నాటి బ్రిటిష్ ప్రభుత్వం ముంబైలో మొట్టమొదటిసారి ఇంట్రడ్యూస్ చేసి డ్రాట్ కండిషన్స్ లో అంటే ఎక్కడా కూడా పంటలు సరిగ్గా పండనప్పుడు లేదా పంటల యొక్క ప్రొడక్షన్ తగ్గినప్పుడు ప్రజలు అలమటించేటువంటి పరిస్థితుల్లో ఎక్కడైతే పంటలు బాగా సర్ప్లస్ గా పండినాయో అక్కడి నుంచి విభిన్న మార్గాల ద్వారా నెగోషియేట్ చేసి వాటిని ప్రొక్యూర్ చేసి అవసరమైన వాళ్ళకి అన్నార్థులకి సన్నార్థులకి లేకపోతే పేదవాళ్ళకి కూడా బిలో పవర్టీ లైన్ బీపీఎల్ కింద ఉన్నటువంటి బిలో పవర్టీ లైన్ కింద ఉన్నటువంటి వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా నాటి బ్రిటిష్ ప్రభుత్వం 1939 యుద్ద ప్రాతిపదిక మీద ఈ పీడీఎస్ అనేటువంటి పాలసీని నిర్మించడం ఆ సంస్థ ద్వారా ఈ కార్యక్రమాలు చేపట్టడం చేసింది. తదుపరి పెరుగుతున్నటువంటి పరిస్థితులు రకరకాల రాజకీయ అవసరాలు రకరకాల ఫ్యాక్టర్స్ అన్ని కూడా ఈ పీడీఎస్ ని పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అనేటువంటి దాన్ని ఇది దాన్ని తీసుకుంటూ వెళ్ళిపోయినాయి, పెద్దది పెంచుకుంటూ వెళ్ళిపోయినాయి. సో ఇవాళ మన రేషన్ షాపులకి చేరుతున్నటువంటి రైస్ గాని షుగర్ గాని లేకపోతే వీట్ గాని తదితర వాటిల్లో రెండే అంశాలు ఉంటాయి. కొంతమేరకు కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఆ సబ్సిడీని భరించేటువంటి పరిస్థితి, మిగిలినంతా కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భరించి అనుకున్నటువంటి రేట్లకి తక్కువలో అందరికీ విలో పవర్టీ లైన్ ఉన్న వాళ్ళకు కూడా అందించేటువంటి ప్రయత్నంలో న్యూట్రీషియస్ క్వాలిటీ ఫుడ్ అనేటువంటి అందరికీ చేరాలని, ఫుడ్ షెల్టర్ క్లోతింగ్ అనేటువంటి మనకు అవసరం కాబట్టి కనీస అవసరమైనటువంటి ఆహారాన్ని ఆహార భద్రత రూపంలో అందించాలనేటువంటి ప్రణాళికలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొంత బరాయింత ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇంకొంత బరాయించి ఈ ఫెయిర్ ప్రైస్ షాప్స్ గాని రేషన్ షాపులు గాని నడుపుతా ఉంటాయి. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సహకారంతో కొన్నిసార్లు వీళ్లే సొంతంగా ప్రొక్యూర్ చేసుకునేసారు, ఇలా విభిన్నమైనటువంటి విధానాల్లో. అయితే ఈ ప్రొక్యూరింగ్ ప్రాసెస్ లో ట్రాన్స్పోర్టేషన్ 1, ట్రాన్స్పోర్టేషన్ 2 ఇలా డిఫరెంట్ ట్రాన్స్పోర్టేషన్స్ కి అయ్యేటువంటి ఖర్చు నమూనాను మనం తీసుకున్నా అంటే రైతు దగ్గర ఒకవేళ వీళ్ళు కొనుగోలు చేస్తే లేదా ఏదైనా షుగర్ ఫ్యాక్టరీ దగ్గర నుంచి వీళ్ళు కొనుగోలు షుగర్ చేస్తే లేదా విభిన్నమైనటువంటి ప్రొడక్షన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచి వీళ్ళు కొనుగోలు చేస్తే కొనుగోలు చేసినటువంటిది లోకల్ స్టాక్ పాయింట్ కి చేయడానికి ఒక ట్రాన్స్పోర్టేషన్, కొనుగోలు చేసినటువంటిది ఈ ఫెయిర్ ప్రైస్ కో రేషన్ షాపులకో చేరవేసేటువంటి ప్రాసెస్ ఇంకొక ట్రాన్స్పోర్టేషన్, ఇలా విభిన్నమైన ట్రాన్స్పోర్టేషన్స్ వెరసి ఆ సబ్సిడీని అంటే తక్కువ రేటుకి ఉదాహరణకు 19 రూపాయలకు 20 రూపాయలకు ఒక కేజీ ఒక షుగర్ మనం అందించాలనుకున్నాం అనుకున్నాం ఉదాహరణకి, యాక్చువల్గా మనం ప్రొడక్షన్ అవుతున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఒక 40 రూపాయలకు కొన్నాం, ఒక 35 రూపాయలకు కొన్నాం అనుకుందాం.
అందులో ఆ రిమైనింగ్ 15 రూపాయలు భరాయించాల్సినటువంటి బాధ్యతలో ఒక 3 రూపాయలు ఒకవేళ కేంద్రం దాన్ని షేర్ చేసుకుంటే మిగిలిన 12 రూపాయలు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కానీ మనం షేర్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో నేను చెప్పాల్సిందల్లా ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు కానీ జనసేన పార్టీ కానీ ఏమీ ఆలోచించకుండా ఏ రకమైనటువంటి మేధోమదనం చేయకుండా జస్ట్ లైక్ దట్ ఇలాంటి పథకాలు రూపకల్పన చేయదు, దాన్ని అర్థం చేసుకోవాలా. అందుకని నేను చెప్పేదల్లా ఏంటంటే, ఇవాళ సంఖ్యలు టోటల్ సంఖ్యలతో సహా మన ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి డాక్యుమెంటేషన్స్ కూడా ఈ వీడియోలో పొందుపరిచేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నాం. సో ప్రతి డాక్యుమెంట్ ని కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయండి. కొన్ని వేల మెట్రిక్ టన్నులు డిఫరెన్స్ అనేటువంటిది కేంద్రం మనకిచ్చే సహకారం వర్సెస్ ప్రభుత్వం భరాయించేటువంటి దాని మధ్య గ్యాప్ ఉంటుంది. ఉదాహరణకి 3,27,000 టన్నులు అనేటువంటి బియ్యం 3,27,000 టన్నులు మెట్రిక్ టన్నులకు సంబంధించి లేదా క్వింటాలకు సంబంధించి ఇన్ని వేల క్వింటాళ్ళకి సంబంధించినటువంటి డిఫరెన్స్ భరాయించేటువంటి ప్రభుత్వం ఒకవేళ నేరుగా ఆ ఖర్చుని ప్రజలకే చేరవేసి ప్రజల్నే వాళ్ళకి నచ్చిన షాప్స్ నుంచి కొనుక్కోమంటే రాష్ట్ర ఆదాయం విభిన్న రంగాల్లో పెరగదంటారా? అంటే ఇది అనాలోచితమైనటువంటి స్టేట్మెంట్ అని ఎందుకు భావించారో నాకు అర్థం కావట్లా. బోగస్ రేషన్ కార్డులు ఏరివేత అనేటువంటిది మొదలుపెట్టినటువంటి తెలంగాణ ప్రభుత్వం 10 లక్షల రేషన్ కార్డులు తీసేయడం మనం చూసినాం. అటువంటి ఒక మిషన్ ని గనక ప్రభుత్వం చిత్తశుద్దితో ఏర్పాటు చేసుకుంటే ఈ 1,44,00,000 ఏదైతే టీడీపీ ప్రభుత్వం ఇతరులుగా చెప్తున్నారో తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారని, అందులో నిజంగా అర్హులు ఉన్న వాళ్ళు ఎవరు? డూప్లికేట్ కాస్ ఎంతమంది ఉన్నారు? ఒకే కుటుంబంలో తండ్రి పేరు మీద ఒక రేషన్ కార్డు, కొడుకు వేరే కుటుంబం పెట్టుకున్నాడు కొడుకు పేరు మీద ఒక రేషన్ కార్డు, ఇంకొక లేదో కుటుంబం పెట్టుకుని ఇంకో రేషన్ కార్డు, ఇలా ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి మల్టిపుల్ రేషన్ కార్డ్స్ ఎన్నో ఉన్నాయి. లాంటివి ఐడెంటిఫై చేసి అడ్మినిస్ట్రేటివ్ పవర్స్ ఉపయోగించుకుని మన ఎవరైతే బ్యూరోక్రాట్స్ ఉంటారో, కలెక్టర్స్ ఉంటారో, అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఆర్డీఓ అందరినీ ఉపయోగించుకుని మన యంత్రాంగాన్ని ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించుకుని చిత్తశుద్దితో ఏరివేత మొదలు పెడితే ఎన్ని బోగస్ రేషన్ కార్డులు మనం ఏరేయచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.